మీ కళ్ళ ముందు జరిగిన ఇష్యూ, ఇంకా రాజశేఖర రెడ్డి గారి దుర్మరణము, ఆ తర్వాత రోషే గారు సీఎం అవ్వడము, ఆ పీరియడ్, దాని తర్వాత ఈ రోషే గారు అయిన తర్వాత ఇక అప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్యూ నడుస్తుంది, ఇదవుతుంది, మీరు కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడు సీఎం, సీఎంగా ప్రకటిస్తారని ఎక్స్పెక్ట్ చేసిర్రు అప్పుడు? అది చాలా విచిత్రంగా ఉంది. బయట సొసైటీకి చాలా విచిత్రంగా ఆయన వచ్చిండు, సడన్గా ఒక డార్క్ హార్స్ లాగా వచ్చిండు కిరణ్. కానీ లోపట్లోపట ఒక చర్చ జరుగుతుంది. నేను 5వ తారీఖు నాడు ఆయన సీఎం అయినాడు, నవంబర్ 5 ఆర్ డిసెంబర్ 5, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక 5వ తారీఖు 28వ నెల 28వ తారీఖు నాడు నేను కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాను, మాట్లాడుకున్నాం మేము. అయితే అది నేరో డౌన్ అయింది. తెలంగాణకు చెందిన ఒక రెడ్డి కమ్యూనిటీ ఆయనకి ఇవ్వాలి అనుకుంటే జైపాల్ రెడ్డికి ఇస్తారు, తెలంగాణకు వద్దు అనుకుంటే నాకుంటాయి బ్రైట్ ఛాన్సెస్ అని కిరణ్ కుమార్ రెడ్డి నాకు చెప్పినాడు 28వ తారీఖున. ఉండొచ్చు కాంగ్రెస్లో, క్వైట్ పాసిబుల్, క్వైట్ పాసిబుల్, సాధ్యమే అని అనిపించింది. కానీ నాకెందుకో జైపాల్ రెడ్డి నో అన్న అప్పుడు గమ్మత్తండి, ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. జైపాల్ రెడ్డి గారు, ఆయనతోటి కూడా నేను సన్నిహితంగా మాట్లాడిన, ఆయన ఆఫర్ని రిజెక్ట్ చేయడానికి కారణమేంటో కూడా ఆయన నాకు చెప్పాడు. అంటే రిజెక్ట్ అంటే నేను ఉన్న ఫలంగా ఇప్పుడు ఇవన్నీ చేయకుండా, స్టేట్ ఇవ్వకుండా నన్ను సీఎంగా ఉండమంటే మాత్రం నేను ఉండాలని చెప్పాను. స్టేట్ ఇవ్వకుండా ఉంటే బద్నామి నా మీదకి వస్తుంది కదా, నేను ఫేస్ చేయాలి డైలీ అనే ఉద్దేశంలో ఆయన నో అన్నాడు. అయితే అది తను నాతో షేర్ చేసుకున్నాడు పర్సనల్గా. అయితే తెలంగాణలో గమ్మత్ ఏంటంటే డి శ్రీనివాసు, కేఆర్ సురేష్ రెడ్డి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉండి ఉంటే ఆ రోజు కాంగ్రెస్లో పొలిటికల్ ఈక్వేషన్స్ డెఫినెట్గా భిన్నంగా ఉండేవి. ఎలా ఉండేవి సార్? డిఫరెంట్గా ఉండేవి. ఎట్లా అంటే స్టేట్ ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళని సీఎంలను చేస్తుండ్రా, లేకుంటే అప్పుడే స్టేట్ బైఫర్కేట్ చేసి వాళ్ళని సీఎంగా ఇన్స్టాల్ చేస్తుండ్రా, చెప్పలేం. కానీ వాళ్ళు ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఫ్రంట్ రన్నర్స్లో ఉండే ఛాన్స్ను వీళ్ళు ఇద్దరు పోగొట్టుకున్నారు, సురేష్ రెడ్డి. వీళ్ళు ఇంకోటి ఎందుకు రోషేనప్పుడు సీఎంగా ప్రకటించాల్సిందిగా ఉన్నాడు ఆయన, అపధర్మ ముఖ్యమంత్రిగా ఆయన్నే, అంతే ఇంకేం లేదు. అంతే ఎలా ఉండింది రోషే గారు సీఎంగా ఉన్నప్పుడు? అంటే బయట ఇంకా చాలా కామెడీ సన్నివేశాలు జరిగినాయి, కానీ నేను చేయలేను అనేది తప్పుకున్న మాట నా వల్ల కాదు అన్నది. అది ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యాజిటేషను అది తీసుకోబోయే షేపు, దాని గురించి ఆయనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక, అది వాళ్ళు ఆయన భయపట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించిన తీరు, ఇవన్నీ కూడా ఒక కారణం ఆయనను తప్పేయడానికి. కానీ పరిస్థితి అట్లా ఉండింది. ఆయన ఎందుకో ఎంతో సంయమనం ఉన్న నాయకుడు రోషే, కానీ చివరి రోజుల్లో ఈ లాస్ట్ ఈజ్ కూల్, చిన్న చిన్న వాటికి కోపానికి రావడము, ఏమంటారు ఎమోషనల్ అవ్వడము, అట్లా కొంత చేసినాడు. సరే ఏం